నిన్నటి దినాన అంటే మొన్న రాత్రి బాలాసూర్ ఒరిస్సా దగ్గర మరి ఘోరమైన రైతు ప్రమాదంలో దాదాపు 500కు పైగా ప్రయాణికులు మరణించడం జరిగింది. మరి దాదాపు 1000 మందికి పైగా క్షతగాత్రులైనరు. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినది. ఈరోజు ప్రైవేటైజేషన్ వల్ల మరి ఎవరైతే గ్యాంగ్ మ్యాన్లు లైన్ మ్యాన్ నిరంతరం దానిపైన పర్యవేక్షణ ఉండాలో 3 లక్షల సేఫ్టీ ఉద్యోగాలు ఉన్నాయి రైల్వేల, అవి నింపకుండా ఖాళీలు పెట్టి అవి కేవలం కాంట్రాక్టర్లకు ఇవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ లాభాల కోసము సరి అయిన స్టాఫ్ను పెట్టకుండా ఉన్న స్టాఫ్ మీద ఒత్తిడి పడి ఈరోజు అంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అంతమంది చనిపోయినరు. చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల రూపాయలు తక్కువ కాకుండా ఎక్స్రేషియా ఇవ్వాలి. మరి అంతేకాకుండా మరి ఎవరైతే క్షతగ్రాత్రులు అయినరో వాళ్ళందరికీ కూడా 10-10 లక్షల రూపాయలు ఇవ్వాలి. అంతేకాకుండా కుటుంబాలకు ఉద్యోగాలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి అంతేకాకుండా ఎప్పుడో మరి ఎక్కడో యాక్సిడెంట్ చిన్న యాక్సిడెంట్ అయితే 100 మందికి లోపు చచ్చిపోతేనే అప్పుడున్న రైల్వే మంత్రి బాబు రాజేంద్ర ప్రసాద్ మరి తన పదవికి రాజీనామా చేసిండు. కానీ ఈరోజు దాదాపు 1000 మంది చనిపోయినా కానీ 100 మంది చనిపోయినా కానీ మరి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎవరు నైతిక బాధ్యత వహిస్తలేరు. ఇక్కడ ఒకటే 50-10 మంది కాదు, మొత్తం 2 ట్రైన్లు ఒక గూడ్స్ మొత్తం పెద్ద ఎత్తున యాక్సిడెంట్ అయింది. కాబట్టి రైల్వే మంత్రితో సహా నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు దీనికి నైతిక బాధ్యత వహించి మీరు వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే మీ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల 3 లక్షల సేఫ్టీ ఉద్యోగాలు నింపకపోవడం వల్ల ఈరోజు ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఈ చనిపోయిన కుటుంబాలందరికీ కూడా మేము మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మా హార్ట్ఫెల్ట్ కండోలెన్సెస్ వీళ్ళకి చెప్తా ఉన్నాం. మేము ఈరోజు మరి ఏదైతే ప్రైవేటైజేషన్ వల్ల ఇంత పెద్ద నష్టం జరిగిందో దానికి పూర్తి బాధ్యత నరేంద్ర మోడీ గారే, మీరే బాధ్యత తీసుకోవాలి, మీరే వెంటనే పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.